అయితే మోడీని నిందించి వేస్ట్. అప్పుడు మీ దేవుడికి ఫోన్ చేసి మరి ఆ మాటకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏది నువ్వు ప్రార్థన చేసి ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తుందా? లేదురా నాయన, ఇట్టాగనుకునే ఒక క్రైస్తవుడి చేతిలో గత 5 ఏళ్ళు పెడితే 5 ఏళ్ళు అనగా క్రైస్తవుల పట్ల మంచి పరిపాలన చూపిస్తారని, అంటే ఈ దేశపు మెజారిటీలకు న్యాయం చేయాలని ఇంకొకరు కోరుకుంటే మాత్రం హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చేసినాయి, ప్రభుత్వం కూడా కొలువు తీరింది కేంద్రంలో. కానీ ఇంత జరిగినా చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పేసి నిన్న మొన్నటి దాకా మోడీ ఓడిపోవాలని మోకాళ్ళు దండేసి ప్రార్థనలు చేసిన ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అతి వాళ్ళ దేశద్రోహపు మాటలు ఇప్పటికి కూడా తగ్గలేదు. అంతేకాదు రాష్ట్రంలో కూడా ఇక్కడ వైకాపా గవర్నమెంట్ రావాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలని చెప్పేసి మోకాళ్ళు దండేసి ప్రార్థనలు చేసిన వాళ్ళు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకుని బోర్న ఏసైకి మొరబెట్టేసుకున్న వాళ్ళు, అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా కూర్చొని చాలా లైటర్ వేలో తీసుకుని మోదీ గారికి తగ్గిన సీట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ ప్రభుత్వాల విషయంలో వీళ్ళ మాటలు ఎంత దేశద్రోహ మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు చాలామంది పాస్టర్ల వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతాయి. అయితే ఎంతమంది గురించి మాట్లాడినా అందరికంటే ముందు ఒకడు గురించి మాట్లాడాలి. ఎవడు అనుకుంటున్నారా? అవ్వడు కాదండి, ఇడే మరుగుదొడ్డిగాడు ఒక యదవ ఉంటాడు కదా, ఆ యదవ ఈ మరుగుదొడ్డి పుత్రుడు హనీ జాన్సన్ గారు ఎవడైతే ఉన్నాడో ఆడు ఎంతటి దేశద్రోహి. నిజానికి వాడు మాత్రమే కాదు, ఈ జాతి జాతంతా సరే ఇట్లాంటి దేశద్రోహ మాటలే మాట్లాడుతూ ఉంటారు. అయితే వీడు వీళ్ళందరికంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అపర జ్ఞానిలాగా, ఏదో పెద్ద పొలిటికల్ విశ్లేషకుల్లాగా రాజకీయాల గురించి ఆకు పువ్వు తేడా తెలియకపోయినా సరే వీడన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి ఆ యదవ ఏం మాట్లాడుతున్నాడు, ఆడు మాట్లాడిన దానిలో ఉన్న డొల్లతనం ఏంటి, ఈ డొల్లతనం వెనకాల ఉన్న ఇళ్ళ దురుద్దేశాలు ఏంటి, అన్నీ కూడా ఈరోజు లెక్కలు తేల్చేద్దాం. అరే మరుగుదొడ్డి నువ్వు కూడా చూడరా, మొత్తం చూసి మాట్లాడు మైదానమ్మ కూడా. మన భారతదేశంలో జరిగినటువంటి సర్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఇలాగ అయిందని, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు ఇలా అయ్యాయని చాలా మంది వాపోతూ నా ఫోన్ చేయడం జరిగింది. నువ్వు పెద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని నీకు ఫోన్ చేసి వాపోతా ఉన్నారు. అయినా అది సర్వత్రిక కాదురా, సార్వత్రిక ఎన్నికలు. అందుకే నీ అందరినీ బలపరచడానికి, మీకు నిజాలు చెప్పడానికి, దేవుడి యొక్క తీర్పును గురించి వివరించడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో బీజేపీ పార్టీ ఓడిపోవాలని అందరూ కోరుకున్నారు. ఆ వర్గం ఈ వర్గం అని లేదు, కానీ అన్ని వర్గాలు కోరుకున్నాయి. మరి వాళ్ళు మరలా 3వ సారి అధికారంలోకి వచ్చి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు కాబట్టి మరి మనం అందరం ఏంటి ఈ పరిస్థితి అని చాలా మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. ఒరే ఆ వర్గం ఈ వర్గం అన్ని వర్గాలు కోరుకుంటే మళ్ళీ మోదీ గారికి అన్ని ఓట్లు ఎలా వస్తాయి, అన్ని సీట్లు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయిరా? అంటే నువ్వు నీ గొర్రె మంద కూర్చుని కోరుకున్నంత మాత్రం మొత్తం అన్ని వర్గాలు కోరేసుకున్నట్టే? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కాస్తన్న మీనింగ్ ఉండాలి కదా, సిగ్గు అనిపించాలి కదా ఏదైనా మాట మాట్లాడేటప్పుడు. కాబట్టి నీకు విషయాన్ని తెలియజేస్తా, బాగా వినాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేకపోతే భారతదేశంలో కానివ్వండి, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికి కూడా పదవి శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఒకసారి ఒకరు గెలుస్తారు, మరొకరు గెలుస్తారు. ఇలా గెలిపోవటంలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే ఒకే ఒక్క దేవుని చేతిలో ఉన్నాయి, ఇది వాస్తవం. ఇది అవునా? మరి అన్ని మీ దేవుడి చేతిలో ఉంటే మీ దేవుడిని జగన్ని గెలిపించమని చెప్పాల్సిందిగా, మోడీని ఓడించమని చెప్పాల్సిందిగా. కాదురే, ఒకవేళ నిజంగా ఇప్పుడు మోడీ గారు గెలవటం వల్లే మీకు గనక పిచ్చలు దడిచిపోతాయని మీకు అనిపించుంటే గనక అయితే మోడీని నిందించి వేస్ట్. అప్పుడు మీ దేవుడికి ఫోన్ చేసి ఆడెవడో ఈ మధ్య సెల్ నెంబర్ కూడా పెట్టుకున్నాడుగా, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పేసి ఆడి ద్వారా మీ దేవుడికి ఫోన్ చేసి, మరి ఏంద్రనాయనా మాకు ఈ కర్మ, మేము నిన్ను నమ్ముకుంటే నువ్వు మాకే గుడిసేస్తున్నావు అని చెప్పేసి అడగండి. అది మానేసి మళ్ళీ నీ దిక్మాల్ ఛానల్లో నువ్వు మోడీ మీద పడి బీజేపీ మీద పడి ఎందుకు ఎడుతున్నారా? వరంగెదవా. అధికారాలు, అధికారుల కంటే అధికారి, నాయకుల కంటే మహానాయకుడు ఈ మనుషులందరికీ, మనుషులందరి యొక్క జీవితాల్ని నడిపిస్తున్నటువంటి మహోన్నతులైనటువంటి దేవుడు అని మనం మర్చిపోకూడదు. ఆ సర్వోన్నతులైన దేవుని ఇంటా ఉంటే రిటర్న్స్ చాలానే చెప్తా ఉంటాడు. కీ పాయింట్స్ వెళ్ళిపోదాం, ఓకేనా? 10 సంవత్సరాల పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం. అది చేస్తాం, ఇది చేస్తాం, భారతదేశానికి ఇది ఇస్తాం, అది ఇస్తాం, నల్ల డబ్బులు తీసుకొని వస్తాం అని ఇవన్నీ కూడా తప్పుడు హామీలు చేస్తూ అబద్ధాలు
చెప్తూ ఈ భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూనే ఇప్పటివరకు 10 సంవత్సరాలు నాయకత్వం జరిగించారు. మూడోసారి కూడా ప్రభుత్వాన్ని నడిపించడానికి సిద్ధమవుతున్నప్పుడు మరి మూడోసారి కూడా దేవుడు వారిని మరలా ప్రభుత్వం నడిపించినా గెలిచినట్టే కదా అన్నారు. వాస్తవాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. నిజానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. చూశారుగా, ఈడు చెప్పే వాస్తవాలు ఎట్టుంటాయి అన్నమాట. మళ్ళీ దీనికి ఈడు ఇలా గొర్రె మంద మొత్తానికి భరోసా ఇవ్వటం, నేను వాస్తవాలు చెప్తాను సరిగ్గా వినండి పూర్తిగా చూడండి అని చెప్పేసి ఒరే మొదలేను ఒక అబద్ధంతో మొదలెట్టేవరు దరిద్రుడని. దరిద్రుడే నమ్మగలరా మీరు ఓడిపోయిందంటే? ఓడిపోతే ఎలాగండి ప్రభుత్వాన్ని జరిగించడానికి సిద్ధపాటు కలుగుతున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చెప్పారంటే 400 సీట్లు మాకు ఖచ్చితంగా మేము సంపాదించి మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు. అంటే 370 సీట్లు వరకు కూడా ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే మా యొక్క బీజేపీ ప్రభుత్వం తరఫున 370 సీట్లు మేము సాధించి తిరిగి ఇంకొక 30 సీట్లు ఇతరులు కలుపుకొని 400 సీట్లు అయితే అప్పుడు మేము ఈ భారతదేశ చరిత్ర మార్చేస్తాం, మాదిల్లోకి సర్వాన్ని తెచ్చేసుకుంటాం, ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకాన్ని మా చేతుల్లోకి తెచ్చేసుకొని మా అధికారం కింద మా కనుసన్నల్లో లేదా మా ఉక్కుపాదం కింద ఉప్పు పాత్ర వేసి మేము పరిపాలన చేసేద్దామని అనుకుని ముందు నుంచి వారు చెప్తూ ఉన్నప్పుడు వారి తలకిందులు అయిపోయి వారు షాక్ అయిపోయే రిజల్ట్ వచ్చాయి. నమ్ముతారా మీరు? సరే, నమ్మేవాడు నమ్ముతాడులేగా, నీ మాటలు నమ్మే గొర్రెలు ఎవడో ఉండే ఉంటాడు. కానీ రే, ఒక మాట నాకు అర్థం కావట్లేదు. నువ్వు అంటున్నావు 400 సీట్లు వస్తాయి అనుకున్న తర్వాత రాలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పేసి. మరి ఆ మాటకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏది, నువ్వు ప్రార్థన చేసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ గెలవాలి అని చెప్పేసి నీతో పాటు నీ గొర్రె మంది అంతా కోటాల్లో గోటాలు వేసుకుని ప్రార్థనలు చేశారు కదా. మరి 175కు 175, వై నాట్ 175 అన్నాడు? ఆఫ్టర్ ఆల్ 11కే పడిపోయింది ఆ పార్టీ, 11కు పడిపోయింది. మరి మోడీ ఓడిపోవటానికి కూడా కారణం ఒకవేళ హామీలు నెరవేర్చకపోవటమే అని నువ్వు అంటే, మరి 175 నుంచి 11కు పడిపోయి పాతాళానికి పడిపోయిన పార్టీ ఏం హామీలు నెరవేర్చిందని చెప్పేసి, ఏం హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ప్రజలు అలాంటి భయంకరమైన తీర్పు ఇచ్చారు. పైగా మోదీ మణిపూర్లో క్రిస్టియన్లని ఏడిపించాడు కాబట్టి ఒకవేళ ఇట్లాంటి ఫలితం వచ్చింది అని ఇలాంటి గాడిద కూస్తే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు క్రైస్తవుడే, మరి ఆ క్రైస్తవుడు ఓడిపోవటానికి ఎవరిని ఏడిపించాడరా? హిందువులు నేర్పించాడు. 200 పైచిలకు ఆలయాల మీద దాడులు జరిగితే కనీస చర్యలు తీసుకోకుండా మా మనోభావాలను కొళ్ళబొడిచాడు. మరి హిందువులు తలుచుకుంటే ఈ రోజున 151 సీట్లు ఉన్నవాడు 11 సీట్ల అదా పాతాళానికి పడిపోయాడు. మరి దాని గురించి ఎవడన్నా వచ్చేసి మా దేవుడే చేచాడు, మా దేవుడి వల్లే జరిగింది అంటున్నామా? అను, ఎందుకంటే భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. అంతిమంగా ఇక్కడ ప్రజలే ప్రభువులు, ప్రజలు నిర్ణయించిన వాడే పాలకుడు అవుతాడు. అంతేగాని పైన గోచుగాడ గొట్టంగాడ కూర్చొని చెప్తే అవ్వదరా పోరంబోక. పైపేసి నువ్వు ఇంకో మాట అంటున్నావు, 400 సీట్లు వచ్చేస్తే మా పాదాల కింద, మా ఉక్కు పాదాల కింద రాజ్యాంగాన్ని ఉప్పు పాత్ర వేసి ఊరే, అది ఉప్పు పాత్ర పందార పాత్ర కాదురా, నీ బతుకు అది కూడా తెలియదులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మోదీ కానీ అమిత్ షా కానీ లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? రాలేదుగా. అయినా కూడా నువ్వు ఇప్పుడు ఎలా అయితే తప్పుడు ప్రచారం చేసావో తప్పుడు ఎదవా, అలాంటి తప్పుడు ప్రచారాలే చాలామంది చేశారా, ఆ తప్పుడు ప్రచారాలతో కొంతమందిని నమ్మించి కొంతకాలం మోసం చేయగలుగుతారేమో, కానీ ఎల్లకాలం మోసం చేయలేరు. మీలాంటి దుష్టులు, దుర్మార్గులు, లేఖిన డాష్గాళ్ళు, దేశ ద్రోహులు చేసిన కొంత ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. కానీ అంతిమంగా ప్రజలు మోదీనే గెలిపించారు. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి ద్వారా మళ్ళీ పట్టం కట్టారు. అయన్ని వదిలేసి అడ్డగోలు సొల్లేస్తావేంద్రా తొండమోహడా. వారికి వచ్చింది కేవలం అంటే కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓకే, ఇంకా 30 పైబడి సీట్లు వారికి కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాగా వినాలి, వారు అనుకునే సీట్లు వారికి రాలేదు. టోటల్ గా వారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి వారికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వారు ఓడిపోయారు, వారు ఓడిపోయారు. ఈ ఓటమిని అంగీకరించలేక మేమే ప్రభుత్వం చెయ్యాలని చెప్పి మరలా ఏం చేస్తున్నారంటే, బాగా చెప్తాను బాగా వినండి, ఆంధ్రప్రదేశ్ కాల్ పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీట్లు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ నాయకులు కాల్ పట్టుకోరని నేను చెప్పను, ఆంధ్రప్రదేశ్ కాల్ పట్టుకున్నారు. ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్కి చేయలేదో, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదో, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని కోరలేదో, పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే సహాయం చేయలేదో, ఏదైతే విశాఖ ఉక్కుని మూసేస్తానన్నారో, ఏ ఆంధ్రాని అయితే పట్టించుకోలేదే, అదే ఆంధ్ర కాలు పట్టుకునే పరిస్థితి
మోదీ సర్కార్కి దేవుడు తీసుకొచ్చారంటే మీరు నమ్మగలరా? నమ్ముతారా? నీలాంటి ఎదవలు చెప్తే నీ ఎదవ మాటలు ఇది ఎదవలు ఇంకా నమ్ముతారు అట్లాంటివే. ఒరే, గత 30 ఏళ్ళుగా భారతదేశంలో చూసుకుంటే సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. కానీ గత 2 దఫాలుగా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఆ ఆనవాయితీని పక్కన పెట్టి భారతదేశం మొత్తం కూడా ఏకఛత్రాధిపత్యంతో పట్టం కట్టింది. 2014, 2019 రెండుసార్లు కూడా మోదీ ప్రభుత్వం సొంత మెజారిటీతోటి 282 స్థానాలతోటి 303 స్థానాలతోటి సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా తన భాగస్వామి పక్షాలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏలో, ఆ ఎన్డీఏ మిత్రపక్షాలని విడిచిపెట్టకుండా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే 2023కి వచ్చేప్పటికీ, ఇందాక చెప్పే కదా, నీలాంటి దొంగనాడుడుకులు కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గాయి. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ రోజుకి కూడా భారతీయ జనతా పార్టీనే ఉంది 240 స్థానాలతోటి. ఇందులో మీ దేవుడు పీక్ కట్టలగట్టిందే ఉంది. బొచ్చు బొచ్చు ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పు, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్లుది మోడీ గారి పరిపాలనకు ఒక గీటరాయి కింద చూసుకోవాల్సి వచ్చినా మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ ఫలితాలని ఆత్మపరిశీలన చేసుకుంటాయి. పునఃపరిశీలన చేసుకుని తమ ప్రభుత్వం ఏ రంగాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొందో ఆయా రంగాల్లో మరింత అభ్యున్నతి సాధించడం లేదా ఆయా రంగాల్ని సంస్కరించుకోవటం గురించి ఆలోచిస్తాయి. కానీ నువ్వేమంటున్నావు, ఆంధ్రప్రదేశ్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెచ్చాడు మీ దేవుడు అని చెప్పేసి అంటున్నావు. ఒరే, నిజంగా మీ దేవుడికి అంత సీన్ ఉంటే మీ క్రైస్తవ నాయకురాలైన సోనియా గాంధీ గారి సారథ్యంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపింది. అప్పుడు కూడా కాంగ్రెస్కి సొంత మెజారిటీ లేదు. మరి అప్పుడు ఏ రాష్ట్రాల కాళ్ళు పట్టుకుని పాలించిందో, అంటే వ్యక్తులు పార్టీల కాళ్ళు అంటే నువ్వు ఒప్పుకో కదా, నీ దేవుడు ఏదో స్క్రిప్ట్ రాశాడంటావు కదా, ఏ రాష్ట్రాల కాళ్ళు పట్టుకుందో ఒకసారి నువ్వు లెక్క తీస్తే, అరే లంబడికే, ఏ రాష్ట్రాల కాళ్ళు పట్టుకుందో సోనియా గాంధీ లెక్క తీస్తే అప్పుడు మిగతా మనం మాట్లాడుకుందాం. మీరు నమ్మగలరా అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారన్నాను, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి చాలా మంది సపోర్ట్ చేసేవాడి ఓడిపోయానన్నారు, ఓడిపోయారు. గెలిపోవటంలో దేవుడి చిత్తం. ముందు నుంచి ఆయన కూడా చెప్పారు, నా చేతుల్లో ఏమి లేదు, దేవుడి చేతులు. అంటే దేవుడి తీర్పు ఎవరైనా తలగ్గవలసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు వస్తాడన్నది ఆంధ్ర ప్రజలు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా ఆంధ్రప్రదేశ్కి మరి అభివృద్ధి కోసం ఆలోచిస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంటే, ఈ ఆంధ్ర గతంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఒకనొక టైంలో అక్కడ ఉన్నటువంటి సెంటర్లో ఉన్న ఒరే పొరంబోకు, ఏదన్నా మాట మాట్లాడితే మీనింగ్ ఉండాలిరా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తుందా? లేదురా నాయన, ఇట్టాగనుకునే ఒక క్రైస్తవుడి చేతిలో గత 5 ఏళ్ళు పెడితే 5 ఏళ్ళు గుళ్ళు గోల్చడానికిను, హిందుత్వాన్ని నాశనం చేయడానికి, క్రైస్తవ్యం మత మార్పిడి పెంచడానికే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం ఏ పని జరగలేదురా. ఒక ఇటుకరాయి కాదు కదా, చిన్న కంకర రాయి కూడా పెట్టలేదు ఎక్కడ అభివృద్ధి పేరుతో. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అభివృద్ధి గురించి ఆలోచిస్తా నువ్వు ఎట్ట అంటావు? అయిపోచ్చు, ఇందాక నువ్వు చెప్తున్నావు కదా ఆంధ్రప్రదేశ్ కాళ్ళ మీదకి వచ్చిందని చెప్పేసి, అది నీకు ఆంధ్రప్రదేశ్ మీదో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదో తెలుగుదేశం పార్టీ మీదో నీకు అభిమానం కాదు. ఇక్కడ మోదీ గారికిను ఇప్పటికే ఉన్న మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నాయి తెలుగుదేశం లాంటి మిత్రపక్షాలకి మధ్య అగ్గేసే మాటలే తప్ప నువ్వు మేలు చేసే మాటలు ఏమీ మాట్లాడలా. సిగ్గులేనోడా, నీకు రాష్ట్రం తెలియదు, రాజకీయం తెలియదు, బతుకేమీ తెలియదు. అయినా ఏదో ఒకటి అసలు నిన్ను అడిగినోని చెప్పెట్టు కొట్టాలరా. ఎవడడిగాడు ఆడిని కొట్టాలా? ఇప్పుడు ఏ గాడిద కొడుకుని అడిగినా ఫేస్బుక్లో కామెంట్లు చేసినా వాడికి రాజకీయం అర్థమైంది. అవన్నీ మానేసి నీలాంటి ఆల్బిత్రగాడిని అడిగారంటే నువ్వు ఎంత మైదానంగా అడిగారా? అదే ఆంధ్రప్రదేశ్ కాలు పట్టుకునే పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీకి రావడం, మరి ఇది ఓటమంటారు గెలుపంటారు చెప్పండి. 370 సీట్లు గెలుచుంటే అసలు ఎవరినైనా పట్టించుకుందరు? సరేరా, ఈ మోడీ గారికి ఈ పరిస్థితి మీ దేవుడే తెచ్చాడు, కాసేపు అని సరిపెట్టుకుంటావు నువ్వు, నీ తృప్తి కోసం సాగు ఎట్టగొట్ట. పోనీ ఆ కాళ్ళు పట్టుకున్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో నీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదరా, మీ క్రైస్తవురాలైన సోనియా గాంధీ పార్టీ ఉంది కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను రా ఛాలెంజ్, నువ్వు అన్న మాటకే వస్తున్నా. మీ దేవుడు ఏం చేస్తాడో చేయమను, ఎవడు కాళ్ళు పట్టుకుంటాడో సోనియా గాంధీని పట్టుకోమను, దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమను, దమ్ముంటే అవదుగా. మరి ఎందుకు రమ్ముండా నీకు ఈ కబుర్లో సన్నాసి? కనీసం ఏ పార్టీ నాయకులను పట్టించుకుందరు? కనీసం భారతదేశం అంతా కూడా చేతుల్లో గెలిపోయి వారి సర్కారు అన్నట్టుగా ఇంకా వారి బాబు గారి జాగీర్ల మతాన్ని పరిపాలించాలని అనుకుంటున్నప్పుడు దేవుడు ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాడో చెప్తాను. కరెక్ట్ గా ఇక ఏమి చాలా దూరం, కరెక్ట్ గా 240 సీట్లు అంటే ఇంకా 30 సీట్లు దూరంలోనే ఇంచుమించుగా ఉండిపోయారు. 30 సీట్లకు పైబడి వారికి కావాలా?
ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నితీష్ కుమార్ గారు లాంటి కాలు వారి కాలు పట్టుకోవడం, మరి ఆంధ్రప్రదేశ్ ఇక ముఖ్యమంత్రి వర్యులుగా గెలిచినటువంటి చంద్రబాబు గారు నితీష్ కుమార్ కాళ్ళు మోడీ పట్టుకోవటం పక్కన పెడితే, ఆ నితీష్ కుమార్ వచ్చి మోడీ కాళ్ళు పట్టుకోబోయాడు ఒకసారి చూడు, బుర్రకన్న బుద్ధి ఉంది అసలు కొంచెం ఉన్నా, చూడరా దరిద్రుడే. కరెక్ట్ గా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ చెక్ పెట్టి నిలబెట్టాడో చెప్పాలి. మీకు విషయం చెప్తాను, ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, ఓడిపోయినా గెలిచినా పర్వాలేదు, కానీ గెలిపోవటం వల్ల మధ్యలో ఇది ఏంటంటే అసలు దోబూచులాట ఒకసారి ఆలోచించండి. చచ్చిపోయినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు, వెంటిలేషన్ మీద ఉన్నాడు అనుకోండి పరిస్థితి ఏంటి? అది వెంటిలేషన్ గెంటిలేషన్ కాదురా యదవా, సంకీర్ణ ధర్మం అది. సంకీర్ణ ప్రభుత్వాలు భారతదేశానికి కొత్త కాదు, ఇన్ఫాక్ట్ బీజేపీకి అసలు కొత్త కాదు. గతంలో వాజ్పేయి గారి సారథ్యంలో 5 ఏళ్ల పాటు నడిచింది సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వమే. అప్పుడు ఆ ఎన్డీఏలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ భాగస్వాములుగా ఉన్నారు. ఈ రోజు కొత్తగా జరుగుతున్నట్టు మాట్లాడుతున్నాం. అంటే బహుశా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, హిందూ బంధువులు అదేవిధంగా క్రైస్తవులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వీడికి తాడు బంగారం తెలియదు, ఆకు పువ్వు తెలీదు, కాబట్టి ఇట్టాగే మాట్లాడతాడు. కానీ ఇట్టాంటోడిని దీని గురించి స్పందించన్నా అని చెప్పేసి అడిగాడంటే ఆ యదవలు నాకు కనపడితే ఒకసారి వాళ్ళకి దండేయాలరా, నీకు కాదురా యదవ. అయినా సంకీర్ణ ప్రభుత్వం అంటే సావుకి బతుక్కి మధ్య ఇది అది ఇది అని చెప్పేసి అంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ 2 సార్లు చేసింది కూడా సావుకి బతుక్కి మధ్య పోరాటం చేస్తున్నారా, బతికిచ్చింది 10 ఏళ్ళు పాలన చేసింది, మౌనమురి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కదా. అంతెందుకు, గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వం నడిపింది పివి నరసింహారావు, 5 ఏళ్ళు నడిపించారు, ఆయన కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏదో చెయ్యకూడని పనిలాగా మాట్లాడుతున్నావు అంటే నీ బతికెంత, నీ పరిజ్ఞానం ఎంత అని చిచ్చి. తర్వాత నితీష్ కుమార్ గారు లాంటి వారి కాలు పట్టుకుని వెళ్ళినా, అందరిని పోగేసి కాలు పట్టుకుని వెళ్ళినా తర్వాత వీళ్ళందరూ కూటమిలో ఉంటారో ఉండరో డౌట్. వినరా, ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడుస్తుందో నడుతుందో డౌట్. అంటే సావలేక బతకలేక కక్కలేక మెంగలేక ఇది పరిస్థితి. ఇప్పుడు గెలిపంటారో ఓటమంటారో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఎవరైతే జోస్యాలు చెప్పారో మరలా హ్యాట్రిక్ కొట్టేస్తారు, మాది అద్భుతంగా 370 చేస్తే ఇంకో 30 మందిని కలుపుకొని 400 సీట్లు మాకు వస్తే మొత్తం భారతదేశాన్ని అంతటిని కూడా ఏం చేసేస్తాం అంటే సమూల నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకొక ఎంపీకి తాజు ఎవడైనా మాత్రము, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యరా, ఇక్కడ ప్రజలు తేల్చాలా, ఎవడు గెలవాలా, ఎవడు ఓడిపోవాలా, ఎవడు పాలనలో ఉండాలి, ఎవడు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పేసి అర్థమైందా? అధికారాలు ఇచ్చిన దేవుడికి తెలుసు, ఎందుకు వారికి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఒక విషయాన్ని మీతో చెప్తాను, బాగా వినండి. చాలా మంది దేవుడిని తప్పుగా ఆలోచిస్తున్నారు. దేవుడి యొక్క జనాంగం. ఎవరంగం? దేవుడి యొక్క జనాంగం. ఈ జనాంగాలు జననాంగాలు ఏంద్రా, ఒరే జనాలు, దేవుడి యొక్క ప్రజ ఇట్లా చెప్పుకోవాలి కదా. అంతేగాని ఈ జనాంగాలు జననాంగాలు బతుకుతాగలే. దేవుడి మాట వినకపోవడంతో ఒకరోజు ఏం జరిగిందంటే, మీరు బైబిల్ చదువుకుంటే కాదండి, ఆయన అంటే టోటల్ గా బిక్కు బిక్కుమంటూ భయంతో ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. ఇది దేవుడిచ్చిన తీర్పు. ఇది నేను నిజంగా నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడికి మహిమ కలుగుగాక. ఎవరికి ఏం లేదు, అది కలగాలని కోరుకోవటం తప్పులేదులే, కానీ ఆల్రెడీ మోదీ గారు చాలా సార్లు చెప్పారు, మొన్న ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు, మా ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అయినా సరే ఈ 5 ఏళ్ళు కూడా అనేక సంచలనాత్మకమైన నిర్ణయాలు ఉంటాయి అని బహిరంగంగా ప్రకటించారు. ఆ సంచలనాలు జరిగేటప్పుడు మళ్ళీ మోదీ ఇట్టా చేస్తున్నాడు అట్టా చేస్తున్నాడు అని ఏడవకరై, సంకీర్ణ ప్రభుత్వంలో సావలేక బతకలేక బతుకుతున్న పార్టీ కూడా ఇన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అంటే నా బతికేంట్రా బాబు అని గుండెలు పట్టుకుని ఏడుస్తూ కూర్చో సరిపోతుంది అప్పుడు. అర్థమైందా? మీరేమో బాధలో ఉన్నారనుకున్నాను. చచ్చిపోతే గొడవ లేదు, బతుకుంటే గొడవ లేదు, చావు బతుకుల మధ్య వెంటిలేషన్ మీద ఉంటేనే గొడవ, గెలిస్తే గొడవ లేదు, ఓడిపోతే గొడవ లేదు, గెలిపోటకు మధ్యలో ఊగిసలాడితేనే గొడవ, టెన్షన్ టెన్షన్ అంటే వారికి టెన్షన్ ఎలా ఉంటుందో దేవుడు చూపించబోతున్నాడు. చూస్తారు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దేవుడి యొక్క తీర్పుని అందరూ అంగీకరిస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో భిన్నత్వం ఏకత్వం కలిగిన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఏ యొక్క కులమతాలకు అతీతంగా ఈ పరిపాలన ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులు అందరూ చేశారు, చేస్తారని మనం ఆశిస్తున్నాం. కాకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అసెంబ్లీ స్థానాలు 8 వచ్చాయి ఇంచుమించుగా, అలాగే ఈ యొక్క పార్లమెంట్ స్థానాలు 3 వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి వారు ముందుకెళ్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి నాయకులు సీఎం గారు దీన్ని ఎలా నిలువరిస్తారో మనం చూద్దాం. మనం అందరూ కూడా ప్రార్థించాం, ఏ నాయకుడు వచ్చినా నాయకత్వం దేవుడు ఇస్తాడన్న సంగతి మన అందరికీ తెలుసు. అట్టా ప్రార్థించలేదురా నువ్వు,
జగనే రావాలని, క్రైస్తవ ప్రభుత్వమే రావాలని ప్రార్థించావు, గుర్తులేదా? నీతో పాటు చాలా మంది ఈ ఊరమ్మడి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అట్టగే చేశారు. ఇప్పుడు ఈ నాయకుడిని కూడా మనం గౌరవించాలి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ఎంపికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా క్రైస్తవులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా మంచి పరిపాలన, మాకు అనగా క్రైస్తవుల పట్ల మంచి పరిపాలన చూపిస్తారని. ఆహా, అంటే నువ్వు కోరుకుని నీ నీ మతానికి మాత్రమే మేలు చేయాలని చెప్పి ఒక నాయకుడి గురించి నువ్వు కోరుకోవచ్చు. అంటే ఈ దేశపు మెజారిటీలకు న్యాయం చేయాలని ఇంకొకరు కోరుకుంటే మాత్రం అది నీకు నొప్పిలా కనిపిస్తుంది రా పాపిస్టాడా, ఎందుకురా ఈ బతుకు? హిందూ బంధువులరా, మీరు ఇప్పుడు చూడండి, ఇంకా ఎవరన్నా సెక్యులరిజంతో అన్ని మతాలు సమానమే బొంగు భోషానమే అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆడు ప్రార్థన ఏంటి? క్రైస్తవులకు మేలు చేయాలని ఒక ముఖ్యమంత్రిని ఆడు కోరుకుంటున్నాడు. అందరినీ సమానంగా చూడాలి అని కోరుకోవాలి కదా. మరి ఎక్కడికి పోయింది ఇలా సంస్కారం? యాడికి పోతుంది ఇలా సెక్యులరిజం? దేక్లేంగే మరలా ఆ బీజేపీ పొత్తులతో కలిసి ఒకవేళ క్రైస్తవుల మీద మైనార్టీస్ మీద ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా క్రైస్తవులుగా పోరాటం అయితే చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. అందులో నేనైతే ముందుంటాను. మీ అందరూ మరి ముందుకు రావాలని, ప్రేమపూర్వకంగా క్రైస్తవులు అందరూ ఐక్యం అవ్వాలని ఒక్కటవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దేవుడు మరలా ఎందుకు ఇవన్నీ చేశాడంటే మన ఐక్యత కొరకు. బొక్క, ఈ 5 ఏళ్లలో మీ గవర్నమెంట్ ఏది, మీ క్రైస్తవ గవర్నమెంట్ చేసిన దానికి మేమందరం ఐక్యమయ్యాం, కాబట్టే ఫలితాలు అట్ట దిమ్మ తిరిగేలాగా చూపించాం. ఈ 5 ఏళ్లలో కూడా నీలాంటి వాడు ఎవడన్నా కథలేస్తే తిరిగి మీకు కూడా బొమ్మ చూపిస్తాం. తగ్గేదేలా చూసుకుందాం ఎక్కడికంటే అక్కడికి. సెంట్రల్ విషయానికి ఆలోచిస్తే గతంలో ఇక మరి కాంగ్రెస్ గురించి నేను మాట్లాడాలి. కాంగ్రెస్ కూడా కోతవేటి దూరంలోనే ఉన్నారు, ఇండియా కూటమంతా కూడా రెడీగానే ఉన్నారు. ఒక్కవేళ కానీ మోదీ ప్రభుత్వానికి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మద్దతు లేకుండా ఒకవేళ దేవుడి చిత్తం అయితే ఒకవేళ గాని మరి కాంగ్రెస్ పార్టీలోకి వీరందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వారందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ గాని సపోర్ట్ చేయగలిగితే మోదీ ప్రభుత్వం కుప్ప కూలి పోతాది. కుప్ప నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పెంట తింటున్నావారా? సొంతంగా 240 సీట్లు వచ్చి, కూటమి పరంగా 296 సీట్లు వచ్చి, సుస్థిరమైన పాలన ఇవ్వటానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాన్ని ఆదిలోనే కూలిపోవాలని కోరుకుంటున్నావంటే నీ అంత లోఫర్గాడు ఇంకోటి ఉంటాడా? ఎందుకంటే ఈ దేశంలో హిందువులుగా మేము ఏ పార్టీ ఉన్నా సరే ఒక 5 ఏళ్ల సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడితేనే ఈ దేశం సుస్థిరంగా పరిపాలించబడుతుంది కాబట్టి. కానీ నువ్వేంటి ఈ ప్రభుత్వాలు పడిపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోతే అని చెప్పేసి అవి పిల్లి శాపనార్థాలు పెట్టుకుంటా కుక్క బతుకు బతుకుతా పంది మాటలు మాట్లాడుకుంటా తిరుగుతున్నావు. ఇంతలోనే నువ్వు మర్చిపోయిన మరో దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? ఇందాకే అన్నావు 240 సీట్లు వచ్చిన బీజేపీ జేడీయూ టీడీపీ సపోర్ట్ తీసుకుంటే ఆ రాష్ట్రాల కాళ్ళు పట్టుకుంటున్నట్లు అని చెప్పేసి. ఒరే, మరి 100 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏది, 13 పార్టీలు కూటమి కడితే మొత్తం వచ్చింది ఎన్ని సీట్లు? 235 సీట్లు. అందులో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా వచ్చింది కేవలం 100 సీట్లు. మరి ఇప్పుడు 240 వచ్చినప్పుడు 30 సీట్ల కోసం ఇద్దరితో పొత్తు పెట్టుకుంటేనే ఆ రాష్ట్రాల కాళ్ళు పట్టుకుంటున్నట్లు అన్నావు కదా. మరి 100 సీట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇన్ని పార్టీలను కలుపుకుంటే అది పొత్తు పెట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకున్నట్టు కాదురా, బూట్లు నాకినట్టురా పోరంబోక. మరి అట్లాంటి బూట్లు నాకే ప్రభుత్వం వస్తే మాత్రం నీకు సంతోషమా? బీజేపీ అలయన్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం కాళ్ళు పట్టుకొట్టాలి. అదే నీకు నచ్చిన మీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, ఏదైతే క్రైస్తవరాలు ఇటలీ నుంచి వచ్చిన క్రైస్తవరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ సారథ్యంలో లేదా వారి వారసుల సారథ్యంలో 100 సీట్లు వచ్చినా సరే, ఏది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు అవకాశం ఇవ్వకపోయినా సరే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని నువ్వు కోరుకోవటం మాత్రం అబ్బో భయంకరమైన ప్రజాస్వామ్యం, బీభత్సమైన లౌకికవాదం రా పొరంబోక. ఎంత చేసిపోని కనీసం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అన్న కనీస ప్రాతినిధ్యం ఉందా? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. జరిగితే కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో గుండుసున్నారు రే, ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలా. ఇక ఇంకో 6 రాష్ట్రాల్లో అయితే కేవలం ఒక్కటంటే ఒకటే సీటు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే 2 అంటే 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఏడాడి గురించి ఎందుకురా, నువ్వు బతుకుతున్న ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు 0. దేశపు నడిబొడ్డుగా చెప్పుకునే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు 0. భారతదేశపు కిరీటంగా చెప్పుకునే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు 0. ఏమూలరా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ దేశంలో 13 పార్టీలతో కూటమి కట్టొచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇండి కూటమిని ప్రజలు నమ్మక 235 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఎస్,
నేను చెప్తున్న భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గాయి, ముమ్మాటికి తగ్గాయి. కానీ ఆ తగ్గటానికి కారణం మోదీ గారి పరిపాలన బాగోకో, వాళ్ళ మీద వచ్చిన ప్రజా వ్యతిరేకత కాదు. ఇలాంటి తప్పుడు ప్రచారకులు కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి తప్పుడు ప్రచారకులు కొంతమంది, తప్పుడు మాట ప్రచారకులు, అదే మత ప్రచారకులు అనుకుంటున్నారేమో అది వేరే విషయం, తప్పుడు మాట ప్రచారకులు ఏమని రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తాడు అంటూ చేసిన తప్పుడు ప్రచారం వల్ల కొన్ని సీట్లు తగ్గితే తగ్గుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి రోయ్, ఒక వ్యక్తి ఇంకొక సమూహాన్ని కొంతకాలం మోసం చేయొచ్చు, లేదా కొద్దిమంది వ్యక్తులు కొద్దిమంది సమూహాలని ఇంకొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరూ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. మీ మోసం బట్టబయలైన రోజున ఈ 230 సీట్లు 23 సీట్లకి జాతీయ స్థాయిలో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజలందరి గుండెల్లో ఒకటే ఆలోచన ఉంది, ప్రజలందరి బుర్రల్లో ఒకటే మాట ఉంది, దట్ ఈస్ మోదీ, మ్యాన్ ఆఫ్ డైనమిక్ ఇండియా, మ్యాన్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా. అలాంటి మోదీని ఈ దేశ ప్రజలు కేవలం ఒక నాయకుడిగాను ఒక ప్రధానిగా మాత్రమే చూడట్లా, ఒక దైవాంశ సంభూతుడిగా చూస్తున్నారు, ఒక అవతార పురుషుడిగా చూస్తున్నారు. అలాంటి మోదీని ఎదుర్కోవాలి అంటే నీలాంటి కుక్కలు, లేకపోతే నువ్వు వెనకేసుకొస్తున్న పార్టీలు ఉన్నాయే అలాంటి పార్టీల్లో ఉండే బోకలు ఏమీ చేయలేవు, ఏమీ పేకలేవు. గుర్తుపెట్టుకో, మార్క్ మై వర్డ్స్, మోడీ తర్వాత మోడీని మించిన నాయకుల్ని భారతీయ జనతా పార్టీ సిద్ధం చేస్తుంది. కాబట్టి బార్ బార్ భారతీయ జనతా పార్టీకి సర్కార్, ఇది గుర్తుపెట్టుకో. ఇదే సౌండ్ పదే పదే నీకు వినిపిస్తూ ఉంటుంది, ఈ దేశం గెలిపిస్తూనే ఉంటుంది. హిందూ బంధువులరా, చూశారుగా ఇలాంటి దేశ ద్రోహులు ఏ విధంగా ఒక సుస్థిరమైన పాలన లేకుండా దేశం అస్తవ్యస్తం అవ్వాలని ప్రభుత్వాలు 10 రోజులకోసారి 4 రోజులకోసారి కూలిపోవాలని ఎలా కోరుకుంటున్నారో, వాళ్ళ మతాన్ని పెంచి పోషించే పార్టీలు అధికారంలోకి రావాలని ఎలా కోరుకుంటున్నారో, ఆశపడుతున్నారో, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ పార్టీకి. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి మత ప్రచారకుల విషయంలో మా యుద్ధం ఎందుకు ఇంత దారుణంగా చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇంతలా తెగించి ముందుకు రావాల్సి వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళను ఇప్పుడు కట్టడి చేయకపోతే అది కేవలం సనాతన ధర్మానికే కాదు, యావత్ భారత దేశానికే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ప్రమాదం రాకుండా ఉండాలని చెప్పేసి మన ధర్మాన్ని కాపాడుకోవాలని, మన దేశాన్ని కాపాడుకోవాలని మా ప్రాణాలు పణంగా పెట్టి మేము నిలబడుతున్నాం. ఇలాంటి వీడియోల్ని మరింత మందికి షేర్ చేస్తారని, వాళ్ళందరికీ వీళ్ళ నిజస్వరూపం అర్థమయ్యేలాగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.